వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా రామసముద్రం మండలంలో 886 మహిళా సంఘాలకు 6.60 కోట్ల మెగా చెక్ను ముఖ్య అతిథులుగా పాల్గొని రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సమీం అస్లాం ఎమ్మెల్యే ఎం నవాజ్ బాషా మహిళలకు పంపిణీ చేశారు. ప్రతి పదకం మహిళల పేరుతోనే అందజేసి వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయాలనేదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యమన్నారు. పార్లమెంట్ సభ్యులు మిత్రుడన్న గారికి అలాగే ఎంపీపీ గారికి జెడ్పీటీసీ గారికి ఏపీఎండీసీ చైర్మన్ సమీమక్క గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేదికపైన కుటుంబ సభ్యులకు నా ముందు ఉన్న అక్కలకు చెల్లెళ్ళకు పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు. ఏదైతే మీరందరూ 2004లో మొదటిసారిగా దివంగత రాజశేఖర్ గారికి నాకంటే పెద్దలు ఎంపీ గారు ఉన్నారు కాబట్టి సమాభాయం తక్కువ ఉంది కాబట్టి నేను తక్కువ మాట్లాడి ఎంపీ గారు పూర్తిగా మాట్లాడి ఏమేమి అభివృద్ధి జరుగుతుంది ఈ మండలము నీళ్ళు ఎక్సెట్లు వస్తాయి మెడికల్ కాలేజ్ ఇస్తున్నారు అన్ని రకాలుగా చెప్తూ మాట్లాడి చేస్తారమ్మా. దయచేసి వైఎస్ఆర్ రెండవ విడత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు వాళ్ళందరూ కూడా యూనిఫామ్లు ఇచ్చినారు. మంచి భోజనం మన ఇళ్లలో కన్నా టైం టేబుల్ వేసి ఈ భోజనం పెట్టాలా ఖచ్చితంగా అని చెప్పి భోజనం కూడా మంచి భోజనం కూడా పెట్టి బిడ్డల పైన అంత అక్కరగా చూస్తారా. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఒక నాయకుడి గురించి మనం ఆలోచించాలి. మన కుటుంబాల పైన ఇంత ఆలోచించి ఇంత మంచి చేయాలన్న నాయకుడు ఎప్పుడన్నా మన రాష్ట్ర చరిత్రలో ఉన్నారని చెప్పి కూడా మీరు కూడా ఆలోచించుకోవాలి. దాని తర్వాత పెద్ద చదువులు పోవాలంటే ఇవాళ మన పిల్లలు ఈ రోజు ఫీజులు జగనన్నే కట్టే పరిస్థితి. మామూలుగా అంటే మామూలుగా మనం పేద కుటుంబాలకు సరిపోదు. మనం ఇప్పుడు ఉండే పరిస్థితిలో ఇప్పుడు పడే వర్షాలకు రైతులు గాని పేదలు గాని బిడ్డలు చదివించాలంటే సాధ్యమయ్యే ఇవన్నీ కూడా అన్ని ఆయన ప్రతి ఒక్కరు కూడా కలిసి ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఈ రోజు ఫీజులన్నీ కూడా ఆయనే కడతా ఉన్నాడు. హాస్టల్ ఫీజు కూడా ఇస్తా ఉన్నారు. ఫీజులు కట్టేస్తే బిడ్డలు ఎట్లా తింటారు ఎట్లా ఉంటారు వాళ్ళందరూ కూడా హాస్టల్ ఫీజులు కూడా కట్టి ఈ రోజు ఇన్ని పథకాలు పెట్టినారు. ఇంకా కూడా డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా అని చెప్పి వడ్డీ రాష్ట్రం బాగుండాలంటే పైన నాయకుడు బాగుండాలి. జగనన్న ఇద్దరు ఉన్నారు. ఒకటి మన ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబు నాయుడు గారికి 5 ఏళ్ళు పరిపాలన ఇచ్చినారు.